తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిర్వహిస్తున్న అమరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని శంకరంపేట ఆరు మండల కేంద్రంలో అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి గారు అమరులకు నివాళులర్పించారు। ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి గారికి డీఎస్పీ యాదగిరెడ్డి తహసీల్దార్ మహేందర్ గౌడ్ మండల బీఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు। అనంతరం అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు। అమరవీరుల ఆశయాలు సాధిద్దామని ఎమ్మెల్సీ సేరి ఇతర ప్రజా ప్రతినిధులు నినాదాలు చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే సేరి సుభాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజైన ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడి ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళి అర్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్సీ తెలిపారు। దేశంలో ఎక్కడా లేని విధంగా అమరవీరులకు స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు। హైదరాబాద్లో ఎక్కడైతే తెలంగాణ అస్తిత్వ చిహ్నమైన తెలంగాణ భవనం కూల్చేశారో ఆ స్థలంలోనే తెలంగాణ అమరుల స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసి అమరులకు ఘనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజమైన నివాళులర్పిస్తుందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు। మన దేశ పర్యాటకులు విదేశీ పర్యాటకులు సందర్శించే విధంగా అత్యాధునికంగా స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల ప్రతి పేరును వివరాలను ఈ అమరవీరుల చిహ్నంలో లిఖించడం జరుగుతుందని ఎమ్మెల్సీ వీరుల పేర్లు తెలిపారు। అలాంటి గొప్ప అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఈరోజు సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేత ప్రారంభించడం జరుగుతుందని ఈ ప్రారంభం తెలంగాణ అమరవీరులకు గొప్ప నివాళి అని ఎమ్మెల్సీ కొనియాడారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గారి వెంట స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి కామారం ఫ్యాక్ చైర్మన్ అంజిరెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్ మండల నాయకులు సుధాకర్ మనోజ్ సిద్ధిరాములు భిక్షపతి రమేష్ గౌడ్ లక్ష్మగౌడ్ బాబు లింగం గౌడ్ ఎరి కుమార్ ఉప సర్పంచ్ జీవన్ యువ నాయకులు శ్రీను నాయక్ రమేష్ గౌడ్ సుధాకర్ డీఎస్పీ యాదగిరిరెడ్డి సిఐ టాటా లక్ష్మీబాబు ఎస్ఎల్ సుభాష్ గౌడ్ ప్రకాష్ గౌడ్ ఎంఆర్ఓ మహేందర్ గౌడ్ తదితరులున్నారు। దినోత్సవాల భాగంగా ఇవాళ చివరి రోజైన అమరవీరుల దినోత్సవం జరుపుకు నిర్ణయించడం జరిగింది। ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిని కూడా అమరవీరుల ఎంతోమంది త్యాగాలు చేసి వాళ్ళు వాళ్ళ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ అంటేనే నా కుటుంబం అని చెప్పి తెలంగాణ కొరకు త్యాగం చేసిన మహనీయులు వారందరికీ కూడా ఇవాళ నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో ఇవాళ అమరవీరుల దినోత్సవం ఏర్పాటు చేయడమైంది। అలాగే దేశంలో ఎక్కడ లేనటువంటి అమరవీరుల స్థూపం కూడా ఒక వాళ్ళ ప్రతిబింబాన్ని అందులో చూసేటట్టుగా ఎక్కడైతే తెలంగాణను వద్దు అని టీఆర్ఎస్ భవనాన్ని అప్పుడు తోసేసిన ప్లేస్లోనే ఇవాళ ప్రభుత్వం తిరిగి అక్కడనే ఒక అమరవీరుల స్థూపాన్ని ఒక మంచి కళాఖండాన్ని కూడా నిర్మించినందుకు ముఖ్యమంత్రి గారికి కూడా మా అందరి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు। అలాగే దాన్ని ముందు ముందు కూడా ఇంకా గొప్ప ఒక స్మారక స్తూపంగా ఎంతో మంది ప్రపంచం నుంచి వచ్చే యాత్రికులు కావచ్చు ఇంకా ఇలాంటి వ్యక్తులందరికీ కూడా ఒక మంచి కేంద్రంగా అక్కడ నాలుగైదు అంతస్తుల్లో రకరకాల రూమ్స్తో కూడి కఠినపడ్డది దాంట్లో అందరి పేర్లు కూడా సాధ్యమైనంత వరకు రాయడం కూడా జరుగుతుంది। కాబట్టి మనము ఇవాళ అది కూడా ఇవాళ ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ముఖ్యమంత్రి గారి చేతిలో అది మన అమరవీరులకు ఇచ్చే గొప్ప నివాళిగా భావిస్తూ జై తెలంగాణ జై తెలంగాణ।